మార్నింగ్ అయితే ఇంకో వాటర్ స్పోర్ట్స్ కంటే రెడీ అయిపోయాం. మార్నింగ్ టిఫిన్ వచ్చింది, టిఫిన్ తీసుకున్నాం. అక్కడ ఏ టైంకి ఇస్తారో తెలియక మిగతా టిఫిన్ తినేసి ఇంకా రోడ్ పైకి అయితే వచ్చేసాం. ఇంకా రోడ్ పైకి వచ్చేసరికి అయితే అక్కడ సర్కిల్ దగ్గర అయితే ఇంకో వాటర్ స్పోర్ట్స్ ఇక్కడ నుంచి అక్కడ ఫోర్ట్ వరకు ఇంకా బస్సులోనే వెళ్తాం. అక్కడ నుంచి అక్కడ కొంత టైం అయితే వెయిట్ చేసాం. మా ట్రిప్ని డీల్ చేసేది అయితే అతను అందరు బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉందని చెప్పేసి తీసుకున్నాం. ఫస్ట్ అయితే సగం అమౌంట్ మనం పే చేస్తాం, తర్వాత అమౌంట్ అంతా ఇక్కడే పే చేస్తాం. వచ్చి అక్కడ ఫోర్ట్ దగ్గరది అయితే ఎక్కడైతే 1 to 2 8 o'clock వచ్చాము. ట్రిప్ స్టార్ట్ అయ్యేసరికి 10 అయిపోయింది. ఇంకా చాలా టైం పడుతుంది, చూసుకోండి. ఓన్ వెహికల్ ఉంటే అక్కడ డైరెక్ట్ 10కి వస్తే సరిపోతుంది, లేదంటే ముందుగానే ఇలా రావాలి. ఇక ఇవన్నీ అక్కడ అక్కడ ఇవన్నీ వాటర్ స్పోర్ట్స్కి ఇవన్నీ రెడీ అయిపోతున్నాయి ఇంకా అని 9:30 10 ఈ టైంలోనే తీస్తున్నారు. ఇంకా ఇంతవరకు మేము ఫుడ్ అక్కడ టిఫిన్ చేయకపోయింటే ఈసారికి అయితే ఫుల్గా ఆకలితో ఇదైపోయేవారు మేము. అందుకనే ముందుగా మేము తిని రావడం మంచి పని. మీరు కూడా అలాగే ముందుగానే తినేసండి, వాళ్ళు ఇస్తారు అనుకుంటే లేట్ అయిపోతుంది, ఏ టైంకి ఇస్తారో తెలియదు కదా. సో అందుకనే ముందుగా మనం ప్రిపేర్ అయిపోతేనే బెస్ట్, ఇంకా తినేసి స్టార్ట్ అవుతేనే బెస్ట్. ఇంకా ట్రిప్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి 40 km ఓన్లీ షిప్లోనే స్టార్ట్ అవుతుందట. చాలా ఎగ్జాటింగ్ ఉంది, అంత దూరం ఎప్పుడు షిప్లో ఇచ్చేయలేదు. సో ఇదిగో వే అంతా ఇలా ఉంది. స్టార్టింగ్లో మేము స్టార్ట్ అయ్యేసరికి చూసారు కదా వే అంతానా, అన్ని బోట్స్ ఉన్నాయి అక్కడ, అంతా చాలా ఉన్నాయి ఇక్కడ, అన్ని టూరిస్టుల కోసం అన్నీనా. వ్యూ అయితే ఇలా ఉంది ఇదంతా. మేమైతే అలా స్టార్ట్ అయిపోయాం. ఇంకా నేనైతే క్రౌడ్ అయితే చాలా ఎక్కువ. మా షిప్లో దగ్గర దగ్గర 64 members ఎంత ఉన్నారు. ఇలా వీళ్ళందరూ మాతో పాటుగా ఇచ్చేసే వాళ్ళు అందరూనా, చూసారుగా ఇలాగైతే ఉంది. ఇక్కడ 1 hour కూడా ఉంటాయి, 1 hour 3 minutes తీసుకుంటారు. మాకైతే చాలా తక్కువ పడిందనే చెప్పాలి. అక్కడ చాలామందిని అడిగాం, అందరు కూడా 1500, 1800, 2000 కూడా పే చేసిన వాళ్ళు ఉన్నారు. మేమైతే మీ వెళ్ళిన పర్సన్ అయితే 1300 చెప్పారు, 1200 అయితే ఇచ్చారు. అతని నెంబర్ కూడా మీకు కమెంట్లో పిన్ చేస్తారు, మీరు కూడా ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు. అతనైతే కలంగుట్ట బీచ్ దగ్గర అయితే ఉంటారు. అతని అడ్రస్ కూడా అతని అడ్రస్ అదంతా లాస్ట్లో ఒకసారి అతనితోనే వీడియో పెట్టిస్తాను. ఈ ప్రమోషన్ ఇంకా మనకు వచ్చే 20 promotion ఏముంది, జస్ట్ మీ అందరికి అవేర్నెస్ కోసం. ఇక్కడైతే చాలామంది అమౌంట్ ఎక్కువ అని చెప్పి మోసపోతున్నారు. సో అలా కాకుండా ఉండడం కోసం ఆ వీడియో అయితే తీశాను. అతని దగ్గరికి వెళ్ళి మళ్ళీ రెండోసారి వెళ్ళి తీసాను. నేనైతే 1200 అయితే బర్లేదనిపించింది. అయితే సమోసానా శాండ్విచ్ అయితే ఇచ్చారు, అది తీసుకొని తినేసాం. ఇంకా తినేసాక అలా ముందుకు ఇంకా స్టార్ట్ అయిపోయాం. స్టార్ట్ అయిపోతుంటే ఇదిగో ఇంకా ఆక్సిజన్ మాస్క్ ఇవన్నీ సిలిండర్లు ఇవన్నీ మన కోసం ఫిక్స్ చేస్తున్నారు స్కూబా డ్రైవింగ్ కోసం. ఇలా మాటలో ఉంటుంది కానీ అది ఐలాండ్కి వచ్చాం. ఐలాండ్లోనే స్కూబా డ్రైవింగ్ అట్ట నేను కూడా ఎగ్జైటింగ్గా ఉన్నాను. ఐలాండ్కి వెళ్ళాకైతే అక్కడ నుంచి జస్ట్ 1.5 hours అయితే పట్టింది జర్నీ. షిప్లోనే ఉంటుంది 1.5 hours కూడా. వ్యూ అయితే హైలైట్ ఉంటుంది, అసలు చుట్టూ సముద్రం ఉండే మధ్యలో మనం ఉంటాం, ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. ఇలా మాటల్లోనే మనం ఐలాండ్కి అయితే వచ్చేస్తాం. ఈ ఐలాండ్లో చాలా స్కూబా డ్రైవింగ్లు అయితే జరుగుతున్నాయి బోట్లు అయితే. మా పక్క బోట్లు చూసారు కదా, ఆల్రెడీ దిగేమో ఇంకా ఎందుకుంటున్నారు. పోయిపోయేమో స్కూబా డ్రైవింగ్ అవుతుంది. కొందరికి అందరికీ లైఫ్ జాకెట్లు ఇచ్చారు కదా, వాటి తీసుకొని ఇంకా అలా స్విమ్ చేస్తూ ఉన్నారు. అక్కడైతే స్కూబా డ్రైవింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. అక్కడ వీడియో కమెంట్లో పిన్ చేస్తాను, షార్ట్ వీడియోలో పెట్టాను అది వీడియో. అక్కడ నుంచి మళ్ళీ ఇంకా మరి పక్కన ఉన్న వేరే ఐలాండ్కి అయితే వెళ్ళినాం. అక్కడైతే పారాషూట్ ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నారు. సో ఓకే అని చెప్పేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాం. ఈరోపు ఏమైందంటే ఫుడ్ కూడా మా అందరికి ఇచ్చేసారు కదా, తింటున్నారు అందరన్న. ఫుడ్ కూడా బాగానే ఉంది, చికెన్ ఉన్న చపాతీ రైస్ పెట్టారు. ఓకే అనిపించింది, బాగుంది ఫుడ్ అయితే ఆ అమౌంట్లోనే కదా ఓకే అనిపించింది. తర్వాత బనానా రైడ్ అయితే స్టార్ట్ చేసాం మేము, అది మించేసింది బనానా రైడ్ అది అంతా. కొద్దిగా కట్ చేసి చిన్న చిన్న మరి ఎక్కువ లాంగ్ అవుతుందని చెప్పేసి చిన్న చిన్నగా పెట్టాం వీడియో కొన్ని కొన్ని కట్ చేసి. చూసారుగా మా బనానా రైడ్ అయితే ఇలా జరిగింది. ఇది పెద్ద దూరం ఏం కాదు, 1100లో సరిపోయినట్టుగానే చేస్తున్నాను అంతా. 1100 కదా, సో ఆ రేట్కి అయితే పర్లేదు, పెద్ద దూరం వేయట్లేదు. మనం ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తే ఇంకొద్ది లాంగ్ తీసుకెళ్ళి డిఫరెంట్గా స్పీడ్స్ అవన్నీ చేయిస్తున్నారు. ఎక్స్ట్రా బార్గెన్ ఎంత మనం బార్గెన్ చేసినా సరే స్టార్టింగ్లోనే చేసుకోవాలి. వీళ్ళు ఎక్స్ట్రా అడుగుతుంటారు, వీళ్ళు ఎక్స్ట్రా ఇచ్చి మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చేది. బయటనే ఇక్కడ కాలంకుట బీచ్ ఇలాంటి దగ్గర వెళ్ళే కంటే వీటి దగ్గర అయితే 200 అయిపోతుంది, 200-300 అక్కడ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ అయితే పారాసైలింగ్ అయితే చేయించాం. మాకు థర్డ్ యాక్టివిటీ మొత్తం 6 అనమాట. పారాసైలింగ్ అయితే చాలా ఇది అనిపించింది. ఫస్ట్ టైం నేను వెళ్ళడం వల్లేమో కానీ చాలా ఎగ్జైటింగ్ అయితే ఫీల్ అయ్యాను. మరి అంతలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. డిప్ కూడా చేశారు ఇలాగ, డిప్పింగ్ ఇవన్నీ కూడా మనం ఇంక్లూడ్ అయ్యే ప్యాకేజ్లోనే ఇవన్నీ అంటే 1200 అంటే వర్త్ అనిపించింది. మీరు ఎక్స్ట్రా మాత్రం పే చేయొద్దు, ముగ్గురు కనుక్కోండి, లేదంటే ఈ నెంబర్ కమెంట్లో పిన్ చేస్తాను అతను కాల్ చేయండి. అది మాత్రం మర్చిపోవద్దు. అది కంప్లీట్ చేసుకొని ఇంకా ముందుకైతే వచ్చేసాం. ఆ రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది మాది. మళ్ళీ షిప్ దగ్గరికి అయితే వచ్చేసాం నెక్స్ట్ రైడ్ కోసం, వెయిటింగ్ అయితే నెక్స్ట్ రైడింగ్ కోసం. నెక్స్ట్ అయితే జెట్ అయితే ఇచ్చేసాం, జెట్ రైడు. అది చూసారుగా నెక్స్ట్ అయితే మేము కూడా జెట్ కోసం వెయిటింగ్.
ఈ లోపు అయితే స్ప్రైట్ ఒకటి ఇచ్చారు. స్ప్రైట్ కొద్దిగా తాగేసి ఇంకా ఫుల్ ఎనర్జెటిక్గానా జెట్ అయితే స్టార్ట్ అయిపోయి నేనైతే. ఇదో జెట్ అయితే ఇది ఇలా ఉంది. ఇంకా ఇక్కడ కూడా అమౌంట్ ఎక్స్ట్రా అడుగుతున్నారు. ప్రతి దగ్గర అమౌంట్ ఎక్స్ట్రా అడుగుతున్నారు. మనం ఎక్స్ట్రా ఇచ్చేయాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. బట్ చేసుకుంటేనే బెస్ట్ అని. ఇక్కడ తక్కువ అమౌంట్ అయిపోతుంది, కొద్దిగా బాగానే చేస్తున్నారు. అక్కడికంటే ఇక్కడ బెస్ట్ అనిపించింది. మళ్ళీ మళ్ళీ రాను కదా, వచ్చినప్పుడే కొద్దిగా 100-200 నుంచి ఆలోచించుకుంటే బాగా చేసుకోవడం బెస్ట్ అని అనిపించింది. చూసారు కదా, నెక్స్ట్ బంపర్ రైడ్ అయితే ఇదైతే ఇది అయిపోతున్నాయి. ఇంకా రైడ్స్ అన్ని మాకు కంప్లీట్ అయిపోతున్నాయి ఆల్మోస్ట్. అలాగా టైం అప్పటికే ఇంకా 3 AM అయిపోయింది. 3:30 అయిపోతుంది టైం అయితే. చూసారు బంపర్ రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. బంపర్ రైడ్ అయితే చాలా ఇది అనిపించింది. కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, స్కిడ్ అవుతూ ఉంటాయి కొన్ని. స్కిడ్ అయ్యి పడిపోవడం అనేది. లెగ్ జాకెట్ మాత్రం తీయొద్దు, మోస్ట్లీ తీయకుండా ఉంచితేనే మంచిది. ఇదైతే మా రైడ్ మా ఇంతకుముందు మా వాళ్ళు వెళ్ళింది తీసా, ఇదైతే మేము వెళ్ళేది. దూరం తీసుకెళ్ళట్లే ఎక్స్ట్రా అమౌంట్ అడుగుతున్నారు. ప్రతి దగ్గర అమౌంట్ అడుగుతూ ఉంటారు. అందుకనే సో అక్కడ స్టార్టింగ్లో 1800-2000 ఇవ్వకుండా అక్కడ బాగా బార్గెన్ చేసుకుని 1200కి ఇలా బార్గెన్ చేసుకొని ఇక్కడైతే స్టార్ట్ ఇక్కడ 100-200 ఇచ్చినా ఏం కాదు. అక్కడ మాత్రం బార్గెన్ చేసుకోండి. ఇక్కడ ఏం బార్గెన్ చేయకుండా వాళ్ళు చెప్పేటట్టు మనం తీసుకోవాలి. ఆ స్కూబా డ్రైవింగ్ డ్రెస్ కూడా 200 ఎక్స్ట్రా తీసుకుంటారు. మనకి అవసరం లేదన్నట్టు చూసరికి ఇతనైతే స్కిడ్ అయి పెడతారు. ఇంకా అమ్మాయిలు అయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు రిస్క్ తీసుకొని స్లోగా మనం ఇది చేసుకోవడం బెస్ట్. అందరే పడకుండా స్లోగా చేసుకుంటే బెస్ట్. స్కూబా డ్రైవింగ్ పిల్లడు కూడా క్లియర్గా ఫీల్కుండా క్లీన్గా ఉంటే బెస్ట్. లేదంటే మనకి అది వేస్ట్ అయిపోతుంది మనీ అంతా. చాలామంది మా దాంట్లో 20 మెంబర్స్ వరకు స్కూబా డ్రైవింగ్ అయితే చేయలేదు. కొద్దిగా భయపడ్డారు, భయపడే చేయలేదు ఎవరున్నా. సో మీరు కూడా అలా కాకుండా కొద్దిగా ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ముందు వెళ్ళిన వాళ్ళ దగ్గర తీసుకోండి. అది తీసుకునే ఇన్స్ట్రక్షన్ ఫాలో అయితే మీకు కూడా ఓకే అవుతుంది. లేదంటే మళ్ళీ మీరు కూడా భయపడే అంత అమౌంట్ ఇచ్చి వేస్ట్ కదా. అన్ని రైడ్లు చేయండి, కంగారేం లేదు. ఈవినింగ్ అయితే సన్సెట్ చూసే కదా ఇలా అవుతుంది. మా రైడ్స్ అన్ని కంప్లీట్ చేసుకుని మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. సన్సెట్ అయితే నాకు వేరే లెవెల్ అనిపించింది. ఫస్ట్ టైం ఇంతగా సన్సెట్ చూడడం, ఎందుకంటే సముద్ర మధ్యలో సన్సెట్ అనేది వేరే లెవెల్ అనిపించింది. ఇంకా అక్కడ షిప్ బోట్ ఉండడం ఆ వ్యూ అయితే నాకు మర్చిపోలేను. ఇంకా గుర్తుండిపోతుంది చాలా రోజుల వరకు నా వ్యూ అదంతా. ఫస్ట్ టైం ఇంత మంచి సన్సెట్ చూడటం. అక్కడ నుంచి అయితే మేము బస్కే దగ్గరికి వచ్చేసాము. బస్ తీసుకొని ఇంకా కలంగుట్ట బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. స్పోర్ట్స్ గురించి చెప్పాను కదా, ఎత్తున చెప్తారు వినండి మీరు ఒకసారి. కలంగుట్ బీచ్ కే పాస్ మేరా బీచ్ పే సర్కిల్ హై, వహాన్ సే అందర్ ఆకే మేరా ఆఫీస్ హై. ఆప్ డైరెక్ట్లీ ఆయే ఔర్ ఆప్ మేరే కాంటాక్ట్ కరియే. కాంటాక్ట్ నంబర్ హై 8817077 చెప్తుందే కాదు, బార్గెన్ కూడా చేసుకోవచ్చు. ప్యాకేజ్ స్కూబా డైవింగ్ వాటర్ స్పోర్ట్ గ్రాండ్ అలెన్ ఏ ఆపు గ్రాండర్లో యాస్ రేతా 10 కిలోమీటర్ ఆపు బైక్ కా జర్నీ రేతా 35 కూడా ఆపు బోర్డ్ కా జర్నీ రేతా ఇస్మే 5 ఇస్కూడ ఆపు వాటర్ స్పూన్ మిల్తా పేరా సూట్ బనానా రైడ్ బంపర్ రైడ్ బోట్ రైడ్ జస్కీ ఇంక్లూడింగ్ స్కూబా డైవింగ్ వీడియో మిల్తా అగర్ జసే కోయి భీ కస్టమర్ అప్నే కో బోల్తా కి స్కూబా డైవింగ సర్ కిస్సే మినిట్ తక్ ఆప్ కరా రహే హో తో ఆపు 10 సే 15 మినిట్ రేతా లేకిన్ వీడియో ఆపు 2 మినిట్ కా హీ ఆపు మిల్తా హై ఇస్మే ఏ ఏక్ ప్యాకేజ్ హో గయా ఔర్ ఏక్ యే డినర్ కూర్స్ స్వస్తిక్ డినర్ కూర్స్ ఏ ఆపు ఏ ఈవినింగ్ కా ఆపు రేతా హై ఆపు 6:30 పికప్ కర్తా హై ఔర్ 12 ఓ క్లాక్ నైట్ డ్రాప్ కర్తా హై ఇస్మే లంచ్ అండ్ పికప్ డ్రాప్ వగర సబ్ మేరా రేతా హై ఆపు ప్రైస్ మే బోలే నా హాన్ ప్రైస్ ప్రైస్ నే ప్రైస్ తో ఆపు నార్మల్ దేగా జైసే అభీ ఏ హై తో ఇస్మే థోడా కమ్ కర్కే ఆపు మే దేగా ఓకే వాటర్ స్పోర్ట్స్ కా ప్రైస్ హై నా కిత్నా వాటర్ స్పోర్ట్ కా ప్రైస్ అప్నా 3500 హై లేకిన్ ఆపు మే డిస్కౌంట్ కర్కే ఆపు దేగా ये आप सभी ऑफिसर ट्राई करके लास्ट में मेरे पास में आ सकते हैं और जो भी है मैं आपको सही सही बताता हूँ, झूठ बोल के नहीं करता हूँ, मेरा काम नहीं है ये। और ये दूधसागर पैकेज है, डॉल्फिन है और स्कूबा डाइविंग है, फ्लाई बोर्डिंग है, बंगी जंपिंग है, ग्रैंड आइलैंड ट्रिप है आपको और वाटर स्पोर्ट का मैं आप रिकॉर्डिंग करेंगे आप नहीं కావాలంటే కాల్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.